వారి సహకారం ఎలా ఉంటుంది, ఎలా చేయగలుగుతున్నారు ఇన్ని పనులు? వారి సహకారం వల్ల ఇవన్నీ చేయగలుగుతున్నాను. నాలాగే ఆవిడ కూడా ధార్మికమైన స్పృహ కలిగినటువంటి వ్యక్తి కనుక మేము కలిసే చేస్తున్నాం ఈ పనులన్నీ కూడా. ఇంత బిజీగా ఉంటున్నారు అని చెప్పి వారి వైపు నుంచి కంప్లైంట్స్ ఉండవా? ఒకప్పుడు శివానందమూర్తి గారితో ఆవిడ అన్నప్పుడు ఒకటే మాట అన్నారు, తిరగగలిగినంతకాలం తిరగాలి అన్నారు. కనుకనే జీవితం ఎందుకు ఇచ్చారో, ఆ జీవితం ఎలా నడపాలా, అవన్నీ కూడా భగవంతుడే చూసుకుంటూ మాట్లాడించేవాడే మాట్లాడిస్తున్నాడు, చేయిస్తున్నాడు. తృప్తికరంగా జీవిస్తున్నాడు. ప్రతి క్షణం భగవన్మయంగా జీవించే భాగ్యం లభించింది. చాలా కొద్ది మంది ఆ మాట అనగలరండి, తృప్తిగా జీవిస్తున్నాననే మాట చాలా తక్కువ సార్లు వింటుంటాం. మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ముగించే ముందు మరి మీరు చాలా చిన్న వయసులోనే ఇంత ప్రయాణం, ఇన్ని అనుభవాలు, ఇన్ని గ్రంథాలు రచించి, ఇన్ని ప్రవచనాలు చెప్పి, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఒక ఆశయం ఒకవైపు వెళ్ళాలని ఉందా ఇంకా పెద్దది? లేదా ఇలా జీవించడమే ఆశయంగా పెట్టుకున్నాను. ఇలా చేస్తూ ఉంటే ఆ మధ్యకాలంలో ఏవి స్ఫురింపజేస్తాడు భగవంతుడు అవి చేయడమే. కానీ ప్రతి క్షణం చైతన్యవంతంగా జీవించాలి, అదొక్కటే. ఎందుకంటే విశ్రాంతి అనేమీ లేదు ఇక్కడ. ఎక్కడ తృప్తి ఉంటుందో అదే విశ్రాంతి. తృప్తికరమైన పని చేసేటప్పుడు అలసట ఉండదు.